కుల వివక్ష. మేము ఎక్కువ మరొకరు తక్కువ, ఎవరు చెప్పారండి? నేను కలుగు చేసిన వాడు చెప్పాడా? నీ జీవితమును గూర్చిన విలువను నీలో నింపినవాడు చెప్పాడా? నిన్ను విమోచించడానికి లోకంలోనికి వచ్చిన విమోచకుడు చెప్పాడా? ఆ విమోచకుని గ్రంథము చెప్పిందా? ఎవరు చెప్పారు? మానవ స్వార్థం చెప్పింది, మానవ అహంకారం చెప్పింది. నీవు ఒక కులములో పుట్టినందుకో, ఒక మతములో పుట్టినందుకో నీ జీవితము మారదు, నీ జీవితము ఉన్నతముగా నిలిచి ఉండదు. దేవునితో ఉంటే, దేవుని రక్తములో కడగబడితే, దేవుని స్థానములో నీవు నిలిచి ఉంటే నీ జీవితము సరవుతుంది. ఏం చేస్తారు? నీవు ఫలానా వాడవు, ఫలానా వాడవు. దేశంలో వివక్ష ఉంది. ఉత్తర భారతదేశంలోనికి వెళ్తే వీరు దక్షిణ భారతదేశం వాడు అంటారు, ఉత్తరం వాడు దక్షిణలోకి వస్తే వీడు ఉత్తరం వాడు అంటారు, ఈ గోదావరి జిల్లా నుండి ఆ గోదావరి జిల్లాలోనికి వెళ్తే వీడు ఫలానా వాడు అంటాడు, ఒక ఊరిలోనికి వస్తే ఆ కులానికి చెందినవాడు, ఆ ప్రాంతానికి చెందినవాడు అంటారు. ఏం చేసింది లోకం? మనిషిని మనిషిని విడగొట్టింది. పాపం ఏం చేసింది? మనిషిని అంతరంగంలో విడగొట్టింది. దేహాన్ని, ఆత్మను, ప్రాణమును ఈ పాపము విభజించి ఏలుతూ ఉంటే ఆ పాప తలంపై మానవుని మధ్య కూడా విభజించి ఏలుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఏం చెప్పాడో తెలుసా? నీవు ఎంతటి సమానత్వము కలిగిన వాడువో తెలుసా? నాతో పాటు నీకు సమానత్వాన్ని ఇస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయాన్ని ఏలగలడో తెలుసా? నిన్ను తనకు సమానముగా మారుస్తాడన్నాడు. నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, ఎవడు నా యందు నిలిచి ఉందనో, నేను వాని యందు నిలిచి ఉందనో అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరలో తిరిగి రానై ఉన్నాను. ఇన్ ఆన్ ద డే వెన్ ఐ కమ్ బ్యాక్, నేను తిరిగి వచ్చినప్పుడు నేను చేసే పని ఏమిటి అంటే నిన్ను నాకు సమరూపము గలవానిగా మార్చుతాను. ఎవరు చెప్పగలరండి మాట?